సమర్థంగా పుడితే వాళ్ళ ఆరోగ్యం ఎల్లకాలం బాగుంటుంది. అట్లాగే పెద్దలకి చిన్న హాస్పిటల్ వచ్చినా, చిన్న సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా వీళ్ళు చాలా దూరం వెళ్ళవలసిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆ హాస్పిటల్ కూడా ఈ చుట్టుపక్కల పశ్చిమ నియోజకవర్గానికి డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వ హాస్పిటల్ తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి మించి ముస్లిం సోదరులకి హజ్ హౌస్ ఒకటి, పిల్లలకి కానీ మామూలుగా అసలు విజయవాడకి పేరు ప్రఖ్యాతులు తెప్పించడానికి తగ్గట్టుగా ఒక స్టేడియం కట్టచ్చు. స్కూల్స్ కాలేజెస్ కూడా లేవు ఈ పరిసర ప్రాంతాలకి. స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్తో, అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్స్ అంటారు, ప్రతి ఏరియాని ఒక చిన్న ఏరియా కింద విభజించి సపరేట్ చేసి అక్కడ ఒక స్కూల్ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అలాంటి స్కూల్స్ కట్టిస్తే, అంటే డీసెంట్రలైజేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, డీసెంట్రలైజేషన్ హెల్త్ కేర్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చాలా వరకు అవసరం ఉంటాయి. కొండ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇమ్మీడియట్గా అయితే మెటీరియల్ లిఫ్ట్లు, ర్యాంపులు, ఏదన్నా గనక దురదృష్టవశాత్తు ఏదన్నా గనక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ వెళ్ళడానికి లేదు, ఏదన్నా దురదృష్టవశాత్తు ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి లేదు, వీటన్నిటికీ కూడా ఇమ్మీడియట్గా నేను ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాను. ఆ ప్రణాళికలకి పెద్ద ప్రణాళిక అవుద్ది ఇది డెఫినెట్గా. దానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అడుగుతారు ఎవరన్నా ప్రత్యర్థులు, అడగడానికి అవకాశం ఉంది. ఆ డబ్బు చిన్న చిన్న రూపాయిలాగా కాకుండా 10 మంది దగ్గరికి వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అనుసంధానం చేసి భారతదేశంలో ఉన్న గొప్ప కంపెనీలు ఎన్నో ఉన్నాయి.